హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. విలక్షణమైన కథాంశంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న లల్లాదేవి గారి నవల అర్ధమానవుడు 5వ భాగం ఆడియోతో మళ్లీ మీ ముందుకొచ్చాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అర్ధమానవుడు తన ఆనందాన్ని చాలా విచిత్రమైన ధోరణిలో ప్రదర్శించాడు. మొరటుగా ప్రవర్తించాడు. అంత బరువు అంత విసురుగా మీద పడడంతో మాలతి తట్టుకోలేక పెద్దగా అరిచింది. అయితే ఆమెకు అతని మీద రవ్వంతైనా కోపం కలగలేదు. తన బలమంతటినీ ప్రదర్శించి అతడిని పక్కకు తోసివేసింది. అతడు మెరుపులా లేచి ఆమె చేతులు పట్టుకున్నాడు. భుజాలు పట్టి ఊపాడు. బుగ్గలు గట్టిగా సాగదీసి ఆమె ముఖంలోకి చూస్తూ నవ్వాడు. ఆమె అద్భుతమైన నేత్రాల మీద తన పెదవులు ఆనించాడు. అదంతా ఆనంద ప్రకటన. చాలా సహజమైన రీతిలో ఆ ప్రకృతి పుత్రుడు తన ఆనందాన్ని బహిర్గతం చేయసాగాడు. సమాజం అనే బురద గుంటలో దొర్లి ప్రకృతి ఇచ్చిన స్వేచ్ఛని వదులుకున్నవాడు కాకపోవటం నుంచి కన్నపిల్ల శరీరంలో కొన్ని భాగాలు మగ పురుగులు చూడరాదు, తాకరాదు అన్న నిబంధనలు అతనికి లేవు. సమాజపు కట్టుబాటు అనబడే ఊబిలోకి దిగినవాడు కాకపోవడం నుండి ఆడది అనబడే ఒక ప్రాణి, ఎముకల మీద రక్తమాంసాలు పొదిగి చర్మం కప్పిన ఒక పదార్థం కనిపించగానే ఆకలిగా ఆశగా వంకర చూపులు చూడడం అతనికి తెలియదు. ఒకవేళ అతనిలో ప్రకృతి సహజమైన కామవాంఛ కలిగి మరొక స్త్రీ శరీరంతో తన శరీరాన్ని పంచుకోవాలని అనిపించి ఉంటే అతడు నేరుగా అందుకు సంసిద్ధుడయ్యాడు. కావాలని కల్పించుకున్న కట్టుబాట్లు అభ్యంతరాలు అతనికి లేవు. కాని మాలతిలో అతడు ఒక మధురమైన మైత్రీభావాన్ని మాత్రమే చూశాడు. సుదీర్ఘమైన తన ఒంటరితనాన్ని పారద్రోలిన ఒక ప్రేమమూర్తిని చూశాడు. ఆమెను గట్టిగా పట్టుకుని ప్రేమ ప్రదర్శించాడు. ఆ తాకిడికి ఉక్కిరి బిక్కిరయింది మాలతి. అతడిని పక్కకు తోసివేసి కందిపోయిన తన చేతుల్ని, ఇతర భాగాల్ని అతడికి చూపించింది. అతడు ఆ చోటుల్లో తన మొరటు హస్తాలను ఉంచి అద్దసాగాడు. అతడి స్పర్శ తగలగానే నొప్పి పెడుతున్నట్టు బాధ నటించింది మాలతి. తన స్పర్శ వల్ల, మొరటుతనంతో కూడిన ప్రవర్తన వల్ల ఆమెకు బాధ కలుగుతోందని గుర్తించాడు అర్ధమానవుడు. తనకు అత్యంత ప్రేమాస్పదురాలైన స్నేహమయ్యి అలా నొచ్చుకోవడం అతనికి బాధ అనిపించింది. తన చేతుల్ని వెనకకు తీసుకున్నాడు. అతడి ప్రతి కదలికను అత్యంత సున్నితమైన దృష్టితో పరిశీలిస్తున్న మాలతి అతడిని అర్థం చేసుకుంది. ఆ స్పర్శలో మైత్రీభావం తప్ప మరొక ఆలోచన లేదు. అతని చూపులలో ఆరాధన తప్ప ఆడదానికి అవమానకరమైన భావాలేవీ లేవు. అందునుంచి అర్ధమానవుడు ప్రకృతి పుత్రుడు, సుగుణ పరిపత్తిలో మాత్రం పరిపూర్ణ మానవుడు. అతడి నుంచి తనకు జరిగే చెరుపంటూ ఏమీ లేదు. ఆ పవిత్ర నిర్మలమూర్తిని అనుమానించడం మానవతని అనుమానించడమే అవుతుంది. మైత్రీభావంతో కూడిన అతని స్పర్శను అసహ్యించుకోవడం సృష్టిని అవహేళన చేయడము. అందునుంచి తొలగిన వస్త్రాలను సవరించుకోవాలని ఆమె తొందరపడలేదు. చిరిగిన వస్త్రాలను సమీకరించుకోవాలని చిందులు వేయలేదు. అతని వంక చూసి మధురంగా నవ్వింది. ఆ నవ్వుతో అతడు మామూలుగా అయినాడు. తన అమృత ప్రేమ స్వరూపిణి తన స్నేహమయ్యి చూపిన, ప్రదర్శించిన అభ్యంతరాల వల్ల అతనిలో కలిగిన వ్యాకులత యావత్తు క్షణాల మీద కరిగిపోయింది. అయితే అతని చూపులు అందమైన ఆమె శరీరాన్ని పరిశీలిస్తున్నాయి. అందాన్ని ఆరాధించడం అనేది మనిషిలో చాలా సనాతనమైన సహజత్వం. ఆ చూపులు ఆ వాస్తవాన్ని రుజువుపరుచుతున్నట్టుగా ఉన్నాయి. అతని దృష్టి మళ్లించేందుకు ఏదైనా చేయాలనుకుంది కెప్టెన్ మాలతి. మాటలు చెప్తే అర్థం కావు, సైగలు చేస్తే కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. అందునుంచి ముందు అతని దృష్టి ఆకర్షించేందుకు ప్రయత్నించాలనుకుంది ఆమె. ఆ అంటూ నోరు తెరిచింది. అర్ధమానవుడు క్రీడాప్రాయంగా దానిని స్వీకరించాడు. ఆ అంటూ తాను కూడా నోరు తెరిచేశాడు. ఈ అంది కెప్టెన్ మాలతి. అర్ధమానవుడు తన స్నేహితురాలు క్రీడను కొనసాగించినందుకు ఎంతగానో సంబరపడిపోయాడు. తాను కూడా ఈ అంటూ ఉదేశాడు. కొండలు ప్రతిధ్వనించాయి. ఊ అంది మాలతి.
అతడు ఆమెను అనుసరించి అలాగే అనసాగాడు. ఏ అందామే! ఆ క్రీడ అలా సుదీర్ఘంగా సాగిపోతున్నందుకు పొంగిపోయాడు అర్ధమానవుడు. ఏ హే హే అంటూ ఆమెను చేతులతో ఎత్తి ప్రశంసాపూర్వకంగా గిరిగిరా త్రిప్పసాగాడు. కెప్టెన్ మాలతి ఉక్కిరి బిక్కిరైపోయింది. ఈ మొద్దవతారానికి సంతోషం వచ్చినా ప్రాణాంతకమే అనుకుంది మనసులో. అలా తిప్పుతూనే ఆమె చెంపల మీద చెవుల దగ్గరగా పెదవులు ఆనించి హే హే అని అరిచాడతడు. కొండలు దద్దరిల్లాయి. మాలతికి చెవులు గడియలు పడ్డాయి. ఆ శబ్ద వికారానికి గుండెలు దడదడలాడాయి. కళ్ళు తిరగసాగాయి. అతడిలాగే గిరగిరా తిప్పేస్తూ చెవుల్లో గీపెడుతుంటూ ఉంటే తను ఉక్కిరి బిక్కిరయ్యి చనిపోతానేమో అనిపించిందామెకు. అతని పెదవులు తన చెంపలు అనుకుని చెవుల దగ్గరగా ఉన్నాయి. అతని చెంపలు తన పెదవుల దగ్గరగా ఉన్నాయి. అతడి పరవళ్లు తగ్గించాలని అతని చెవి క్రింది భాగాన్ని మునిపంటితో అందుకుని గట్టిగా నొక్కింది మాలతి. అతడికి చక్కిలిగింతతో పాటు రవంత బాధ కూడా కలిగింది. తిరగడం, చెవిలో అరవడం ఆపేశాడు. ఆమె అలా తన చెవిని మునిపంటితో నొక్కడం కూడా ఇంత పూర్వంలాగానే ఒక క్రీడ అనుకున్నాడు. తాను కూడా ఆమె చెవి అందుకోబోయి పొరపాటున చెంప అందుకుని కసుక్కున కొరికేశాడు. మృదులమైన లేత చెంపల మీద ఎర్రగా కదుములు కట్టాయి. కెవ్వున అరిచింది మాలతి. అర్ధమానవుడు అంతటితో ఆగలేదు. ఆమె రెండవ చెంపను అందుకోబోయాడు. భయంతో పరుగు తీసి ఒక పొదలో దూరిపోయింది మాలతి. అర్ధమానవుడు ఆమెను వెంటాడుతూ పోయి పొదలో దూరాడు. ఆమెను అందుకున్నాడు. పొదలో అలజడి అధికాధికం అయిపోయింది. రవంతసేపు అయ్యాక ఎర్రగా కందిపోయిన ముఖంతో పొదలో నుంచి బయటపడింది మాలతి. అతడికి పట్టు విడుపు తెలియవు. పట్టిన పట్టుని కొనసాగించడమే తెలుసు. అందునుంచి పంతం పట్టినా పాఠం చెప్పినా చాలా మెళకువగా ఉండాలి అనుకుంది. నేరుగా గుహలోకి పరుగు తీసింది. చమరీ మృగాల చర్మంతో అమర్చిన శయ్య మీదకు వాలిపోయింది. అతడు ఆమెను వెన్నంటి సుడిగాలిలా లోపలికొచ్చాడు. ఒక చమరీ మృగం చర్మాన్ని తీసి తన శరీరం కనిపించకుండా నిండుగా కప్పుకుంది మాలతి. అతడు చిత్రంగా అలా చూస్తూ నిలబడిపోయాడు. శాంతుడయ్యాడన్నట్టుగా ముఖం ప్రశాంతమైంది. తన కనుల ముందు యోగి ప్రత్యక్షం కావడం కల కాదని, యథార్థమని గ్రహించాడు కుజో. పగలంతా మాలతి కోసం తిరిగి తిరిగి శరీరాన్ని వశీకరించుకున్న అలసటంతా తేలిపోయింది. ఉదయ సంధ్యలో శీతల సమీరాలు ప్రాణవాయువుల్ని నింపుకుని సేద తీర్చుకున్నాయి. శివాలున లేచి యోగి పాదాలను ఆశ్రయించాడు ఫిజో. వినయ సంపత్తి వల్లనే వీరుల పరాక్రమం వన్నె పెరుగుతుంది. చిరంజీవ అంటూ ఆశీర్వదించాడు ముని. అతని కంఠస్వరం చాలా గంభీరంగా ఉంది. ముఖకాంతి చాలా ఉజ్వలంగానూ ప్రశాంతంగానూ ఉంది. జడలు బాగా పెరిగిపోయి క్రిందికి వేలాడమే కాకుండా నేల మీదికి జారాడుతున్నాయి. కాలి గోళ్లు బాగా ముందుకు సాగి ఉంకిలు తిరిగి నేలను తాకుతున్నాయి. నాసికాగ్రం చాలా సూక్ష్మంగాను ఉన్నతంగానూ ఉంది. కనుబొమ్మలు దట్టంగా ఉన్నాయి. ఎత్తైన నుదుటి మీద విభూతి రేఖలున్నాయి. పొలం మధ్యలో అప్పుడే ఉదయించిన రవిబింబల్లా ఎర్రని కుంకుమ అరుణారుణ కాంతులతో తరళాయుతమవుతోంది. మెడ క్రింది నుంచి వెంట్రుకలు ఛాతి మీదుగా వాలి ఉదరభాగమంతా నిండి ఉన్నాయి. ఉదరం కృశించిపోయినట్టుగా వెన్నుని తాకుతోంది. అది బలహీనత కాని ఆరోగ్యరాహిత్యం కానీ కాదు. కేవలము యోగ సాధన వల్ల అలా అయింది. వక్షస్సు ఉన్నతంగా ఉండడమే అందుకు సాక్ష్యం. ఆరోగ్య విహీనత వల్ల కాని దుర్బలత వల్ల కాని ఉదరభాగం కృశిస్తే వక్షోభాగం ఉన్నతంగా ఉండడం సంపూర్ణ ఆరోగ్యానికి లక్షణం. నాయనా, చొరరాని చోటుకు వచ్చావు. తీర్థయాత్రలకు వచ్చి దారి తప్పావా? లేక ఎవరైనా దుండగులు నిన్ను తీసుకువచ్చి ఇక్కడ విడిచిపోయినారా? ఎందుకలా పడి ఉన్నావు అని నేపాలీలో అడిగాడు యోగి. తాను ఖాట్మండు నుండి వచ్చిన వ్యక్తి అని, అతడు వేషధారణ వల్లనో లేక అంతుచిక్కని మరొక కారణం వల్లనో తెలుసుకోగలిగాడు. యోగి అన్ని భాషలు తెలిసినవాడై ఉండాలి. మాటలను ఉచ్చరించే పద్ధతి చూస్తే
అతడు సంస్కృత భాష బాగా తెలిసినవాడని అర్థమవుతోంది. అయ్యా, నేను ఖాట్మండు నుంచి వచ్చాను. అడవులలోనూ కొండల మీద తిరిగి విశేషాలు సేకరించుకునే దేశ విదేశాల బృందాలకు మార్గదర్శిగా గార్డ్గా నేను పనిచేస్తూ ఉంటాను. ఈ పర్యాయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే ఉబలాటంతో ఈ ప్రాంతాలకొచ్చాను. అనూహ్యమైన ఒక ప్రమాదం సంభవించి మిత్రులంతా చీలిపోవలసి వచ్చింది. బృందంలో మిగిలిన వారందరూ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. మా కెప్టెన్ కనిపించకుండా పోయినారు. నేను కెప్టెన్ గురించి అన్వేషిస్తూ ఇలా వచ్చాను. మీరేదైనా సాయం చేయగలిగితే ధన్యుడనవుతాను అన్నాడు ఫిజో అంజలి ఘటించి. కంఠస్వరంలోని ప్రార్థనాపూర్వకమైన ధోరణిని గ్రహించి ప్రసన్నుడయ్యాడు యోగి. వారంతా ఢిల్లీకి వెళ్లిపోతే నీవు మాత్రం ఇలా ఎందుకు తిరుగుతున్నావు? ఇది ఎంత ప్రమాదకరమైన చోటు అనే సంగతి నీకు తెలుసా? ఇక్కడి శీతవాయువు చర్మాన్ని శిథిలం చేస్తుంది. ఈ కొండలు, లోయలు, శిఖరాలు, అడవులు ఎక్కడికక్కడ దాటరానివిగా ఉంటాయి. నీవు సరైన దారిన పోయినా జనావాసాలను చేరుకుందుకు వారం రోజులు పడుతుంది. తగిన ఉపకరణలు లేకుండా 7-8 రోజులు ఇలా పయనించాలంటే అది ప్రాణాంతకమైన పని. నీవు ఈ వృత్తిలో ఉన్నావు కాబట్టి నీకు తెలియకుండా ఉండదు కదా అన్నాడు యోగి దయాపూరితమైన కంఠస్వరాన. ఫిజో తాను తిరిగి వెళ్లలేను అనే విషయాన్ని ఒక్కసారి స్మరించి క్షణం సేపు విచలితుడైనాడు. అతని నేత్రాలు సజలమైనాయి అనిపించింది. వెంటనే అతని సహజ ప్రకృతి అయిన ధైర్య సాహసాలు క్రమ్ముకుని వచ్చాయి. మా కెప్టెన్ బృందంలోని ఒక వ్యక్తిని రక్షించాలన్న ప్రయత్నంలో అత్యంత సాహసానికి పూనుకుంది. నేరుగా వచ్చి ప్రమాదంలో తలదూర్చింది. అతనిని రక్షించగలిగింది. కాని తాను ప్రమాదంలో చిక్కుకుని మాకు దూరమైంది. ఈ స్థితిలో ఆమెను వదిలేసి తిరిగిపోయేందుకు నాకు మనస్కరించలేదు. ఆమె కోసం అన్వేషించాలని ఇక్కడే ఉండిపోయాను అంటూ తన కథను వివరించాడు ఫిజో. యోగి అతడి నిజాయితీని గుర్తించి ఎంతో ప్రసన్నుడయ్యాడు. మనిషిలో మిగిలి ఉన్న మానవతకు అతడు ప్రతినిధిలా అనిపించింది. సాటి మనిషి ఆపదలో ఉంటే తప్పుకుపోవడం మానవ నైజం. కాని ప్రాణాలకు తెగించి సహచరుల కష్టాలను పంచుకునేందుకు సంసిద్ధులయ్యేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి ఇతడు అని భావించాడు మౌని. నిజాయితీని ప్రదర్శించే అతడి కోసం తాను చేయగలిగిందేదైనా ఉంటే అది తాను చేయాలనిపించింది. అయితే నేను నీకు చేయవలసిన సాయం ఏదైనా చేస్తాను. ఏం కావాలో అడుగు అన్నాడు దయాతరంగితమైన స్వరాన. లోయలోకి దిగి వెళ్లేందుకు తగినన్ని సాధనాలు నా దగ్గర లేవు. అంతేకాక వాతావరణం ప్రతికూలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో చిక్కి నేను చనిపోవచ్చు, లేదా లోయలోకి దిగిన తరువాత కెప్టెన్ మాలతిని ఎత్తుకుపోయిన ప్రాణి నన్ను కూడా అంతం చేసేందుకు ప్రయత్నించవచ్చు. రెండు విధాలుగా నేను మృత్యువుకు చేరువవుతున్నాను. అయినా భయం లేదు. చనిపోవలసి వస్తే ఈ ప్రయత్నంలో ప్రాణాలను అర్పించేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. కాని నేను చనిపోయేలోగా కెప్టెన్ మాలతిని చూడాలి, చూసి తీరాలి. అందునుంచి ఆ లోయలోకి వీలైనంత త్వరగా అంటూ చెప్తున్న ఫిజో మాటలు మౌని విని నవ్వాడు. అతడు చెప్పే లోయకు వ్యతిరేకమైన దిశలో అతడు వచ్చాడు. ఇలా ప్రయాణాన్ని కొనసాగించితే క్షణక్షణానికి తన లక్ష్యానికి దూరమైపోయేవాడు. తుదకు దిక్కు తెలియక ప్రాణాపాయకరమైన చిక్కుల్లో పడిపోయేవాడు. తనకు కనిపించడం అదృష్టమే. ఈ ప్రాంతాలలో తాను కాక మరెవరూ మౌని చర్య కోసమైనా వచ్చినవారు లేరు. చలిబాధ, అడవి జంతువులు, లోయలు, గిరిశిఖరాలు. క్షణం ఆలోచించిన తరువాత వెంట పెట్టుకుని ఒక మైదానం మీదకు తీసుకొచ్చాడు మౌని. అదిగో నీవు చెప్పిన లోయ. నేరుగా దక్షిణానికి 3 గంటల పాటు నడవాలి. ఆ పైన పూర్వభాగానికి తిరిగితే నీ లక్ష్యమైన లోయలోకి దిగడం ప్రారంభిస్తావు. అడవిదారి ఆటంకాలను ఎదుర్కోగలిగిన ధైర్యం ఉన్నవాడివైతేనే నీవు ముందుకు పోవాలి అంటూ హెచ్చరించి వెనుతిరిగి వెళ్లిపోయాడు మౌని. అతను చూపిన దారి వెంట కృతనిశ్చయంతో నడవసాగాడు ఫిజో. వీపున కిట్టు తగిలించుకుని నడుస్తున్నాడు ఫిజో. 1 గంట గడిచాక దారి మరింత అవరోధాలతో కనిపించసాగింది.
ఒక చేతిలో ఉచ్చు బిగించిన తాడును మరో చేతిలో పిడిబాకును పట్టుకుని మునుముందుకు నడవసాగాడు ఫిజో. ఏ క్షణంలో అయినా అడవి జంతువుల ప్రమాదం రావచ్చనే భయంతో అందునుంచి అతని నేత్రాలు నలువంకలా నిశితంగా పరీక్షిస్తున్నాయి. కర్ణపుటాలు ఆ చుట్టుప్రక్కల అయ్యే ప్రతి చప్పుడును రికార్డు చేస్తున్నాయి. తాను ఒంటరి, పదుగురితో కూడి ఉన్నప్పుడు మనిషి ఎలా అయినా ప్రవర్తించవచ్చు, కాని ఒంటరిగా ఉన్నప్పుడే అతనిలోని ధైర్య సాహసాలు రుజువు చేయబడతాయి. ఏవైనా ప్రమాదాలు రావచ్చని ఫిజోకి తెలుసు. వాటిని ఎదుర్కొనేందుకు మునుముందుకు పురోగమించేందుకు ఫిజో సంసిద్ధుడవుతున్నాడే కాని వాటి నుంచి దూరంగా పోయేందుకు అతడు ప్రయత్నించలేదు. కొంత దూరం ముందుకు పయనించాక పొదలు మరింత చిక్కనైనాయి. వృక్షాలు మరింత దట్టంగా ఎత్తుగా ఎదిగిపోయి కనిపించసాగాయి. వాటి మధ్య దారి కోసం వెతుకుతూ మునుముందుకు పోసాగాడు ఫిజో. పొదలలో నుంచి చిత్ర విచిత్రమైన శబ్దాలవుతున్నాయి. ఆ కదలికల్ని అతి జాగ్రత్తగా గమనించసాగాడు. చేతిలో చురుకను సిద్ధంగానే ఉంచుకున్నాడు, కాని దానితో సాధించగలిగినది అతి స్వల్పమే అని అతనికి తెలుసు. అయినా అంతకు మించిన ఆధారం మరొకటి లేదు. మరి నాలుగు అడుగులు ముందుకు వేశాక విపరీతమైన గాలి అతని శరీరాన్ని తాకింది. సుదీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అతనికి వినిపించసాగాయి. అంత శక్తివంతమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయగలిగిన ప్రాణి ఎంత పెద్దది అయి ఉంటుందో ఊహించసాగాడు ఫిజో. దానివల్ల ఎదురయ్యే దాడిని గురించి అంచనా వేయసాగాడు. ఏది ఏమైనా అతడు అటువంటి విపత్కరమైన పరిస్థితులకు భయపడి పారిపోయే వ్యక్తి కాదు. అడవులలో కొండల్లో తిరగడం అతని వృత్తి. అస్సాం నేపాల్ ప్రాంతాల్లోని అడవిదారులన్నీ అతడు గాలించి వదిలిపెట్టాడు. కొత్త కొత్త మారుమూలలకు దగ్గరదారులు తను స్వయంగా కనిపెట్టాడు. ఎందరో సాహస యాత్రికులకు అండదండలుగా నిలిచాడు. అందునుంచి ప్రమాదాలను ఎదుర్కోవడం అనేది అతనికి నిత్య కృత్యం. ఆ అలవాటును అనుసరించి అతను వెనుకంజ వేయలేదు. అతి జాగ్రత్తగా ఆ చప్పుడు వింటూ 1000 కన్నులతో ప్రతి ఆకు ప్రతి పొదలోని కదలికను గమనిస్తూ ముందుకు కదిలాడు. మరికొంత దూరం నడిచాక ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రియ మరింత సుదీర్ఘతరమైంది, మరింత బరువైంది, మరింత దగ్గరగా కూడా అయింది. దాదాపు ఆ ఊపిరుల తాలూకా వాయు సమూహాలు అతని శరీరాన్ని చుట్టుముట్టినట్టు అనిపించినాయి. అతని ముఖమంతా రక్తవర్ణాన్ని చింపుతున్న రవిబింబంలా అయిపోయింది. క్షణంలో కాకుండా మరుక్షణంలో ఎదురు కానున్న విపత్తు నుంచి పారిపోవాలని ప్రయత్నించడం వృధా అనిపించింది. అందునుంచి అతడు సంశయాత్మకమైన ఆలోచనలు నిండారిన మనసుతో అలా నిలిచిపోయాడు. ఎదురు కానున్న విపత్తుకు సంసిద్ధుడైనాడు. బహుశా పొదల మాట నుంచి బెబ్బులి అయినా అడవి దున్నైనా ఎలుగైనా దాడి చేయవచ్చని ఊహించినాడతడు. పాదాల వంక మరింత నిశిత దృష్టితో పరిశీలించి చూడసాగాడు. అతడలా పక్కకు చూపు తిప్పగానే మరుక్షణం ఏనుగు తొండంలాంటి వస్తువేదో అతడి శరీరాన్ని చుట్టసాగింది. నడుము దగ్గర ఓ చుట్టు తిరిగి విశాలమైన ఉన్నతమైన వక్షస్థలాన్ని ఆక్రమించింది. తాను ఊహించినది ఒకటైతే జరిగినది మరొకటి కావడంతో అప్రతిభుడైనాడు ఫిజో. అడవిదారుల వెంట తిరుగుతూ ఉండడం అలవాటైన వాడు కావటం నుంచి అతడు మరుక్షణంలోనే గ్రహించాడు తనను చుట్టివేస్తోంది ఒక కొండ చిలువాని. పైథాన్ అతని పక్కనే ఉన్న ఒక వృక్షకాండానికి చుట్టుకొని ఉంది. తలభాగం వృక్షకాండం పక్కనే నేల మీదకు కనిపించే లావుపాటి వేరు మీద పదిలంగా అమర్చుకుంది. గుహల భయంకరంగా తెరుచుకుని ఉన్న నోటి నుంచి విషవాయువులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. నాలుక చీలిక బయటకు తొంగి చూస్తోంది. కాండానికి ఒక చుట్టు చుట్టి తలను వేరు మీద పదిలంగా అమర్చుకుందుకు దాని శరీరంలోని సగభాగం సరిపోయింది. మిగిలిన సగభాగాన్ని ఫిజో శరీరం మీదకు ప్రయోగించింది పైథాన్. ఆ వంకకు చూచిన ఫిజో విచలితుడైనాడు. దాని పొడవు ఇంచుమించు 30 అడుగులుంటుంది. ఒకపాటి తాటిబొడ్డు రూపాన్ని తలపిస్తోందది. ఫిజోని తన శరీరంతో 2 చుట్టలు చుట్టి తన వైపుగా లాక్కోవాలని ప్రయత్నం చేస్తోంది కొండ చిలువ. దానివైపుగా లాగేసుకోవాలని అది చేసే ప్రయత్నం సఫలమైతే ముందుగా ఫిజో తలభాగం దాని నోటిలోకి వెళ్లిపోతుంది. ఆ తరువాత
మెల్లమెల్లగా అతని శరీరం గుహలాంటి ఆ నోటిలోకి వెళ్ళిపోతుంది. తాను మృంగిన ప్రాణి గర్భకోశాన్ని చేరుకున్న తర్వాత అది తన శరీరాన్ని వృక్షకాండం చుట్టూ చుట్టేస్తుంది. అంతటితో అతని ఎముకలన్నీ తునాతునకలవుతాయి, రక్తమాంసాలు మిచ్చుమిచ్చవుతాయి. శరీరంలోని ప్రతి అణువు కొండ చిలువ ఆకలిని తీర్చేందుకు వినియోగమవుతుంది. ఒక పూట ఆకలి తీరినందుకు సంతోషిస్తూ అది హాయిగా నిద్రపోతుంది. ఆ తరువాత అది కూడా తన ఆకలి తీర్చిన ప్రాణి గురించి మర్చిపోయి మరో పూట ఆకలి తీర్చవలసిన ప్రాణి కోసం అన్వేషణలో పడిపోతుంది. ఆ విధంగా తాను దిక్కుమాలిన చోట మరొక మానవ ప్రాణి చూసే అవకాశం లేకుండా చనిపోతానని భయపడసాగాడు. ఫిజో భయం అతని శరీరాన్ని లొంగదీసుకుంది. చల్లని గాలి వీస్తున్న అతని శరీరం స్వేద బిందువులతో తడిసి ముద్దైపోయింది. ఫిజో భయపడగానే అతని శక్తులన్నీ నిర్వీర్యమైపోయినాయి, కృంగిపోయాడు. ఎప్పుడైతే అతడు అనూహ్యమైన సంఘటన వల్ల భయపడిపోయాడో వెంటనే కొండ చిలువకు బలం అధికమైంది. అది తన ఆకలి తీర్చుకుందుకు దొరికిన ప్రాణి మీద చేస్తున్న దాడి మరింత ఉధృతం చేసింది. ఫిజో శరీరంలోని ఎముకలన్నీ విరుగుతున్నట్టు అనిపించినాయి. అతడు క్షణక్షణం గుహలాంటి కొండ చిలువ నోటికి దగ్గరైపోతున్నాడు. మరికొద్ది క్షణాలలో తనకు మరణం అనివార్యమనిపించాక అతడికి చివరిసారిగా ఆలోచనలు నిద్రలేచాయి. ఇంత పూర్వం చేత్తో సిద్ధంగా పట్టుకున్న చురిక తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో తనకు సాయపడగలదనిపించింది. గుహలా తెరిచిన కొండ చిలువ నోటు నుండి వస్తున్న విషవాయువులు నులివెచ్చగా ముఖాన్ని తాకుతున్నాయి. అతడు సాహసోపేతమైన మాలతి వ్యక్తిత్వాన్ని ఒక్కసారి స్మరించాడు. ఆనాటి అర్ధరాత్రి సమయాన సింహాను ఎత్తుకుపోతున్న గుర్తు తెలియని ప్రాణి మీద ఆమె విరుచుకుపడి అతనిని రక్షించిన ఉదంతం జ్ఞాపకానికొచ్చింది. సాహసం ఒక్కటే ప్రాణాలను కాపాడుతుంది. ఆనాడు ఆమె రవంత వెనుకంజ వేసి ఉంటే సింహ బలయ్యేవాడు. అందునుంచి తీరా ప్రమాదం ముంచుకొచ్చాక భయపడడం అనేది కేవలం దుర్బలత్వం. ఊపిరి ఉన్నంత వరకు ధైర్యంగా పోరాడగలిగిన వారే విజేతలు కాగలుగుతారు. ఊపిరి ఉన్నంత వరకు ధైర్యంగా పోరాడగలిగిన వారే విజేతలు కాగలుగుతారు. అతడిలో నిర్వీర్యమైపోతున్న శక్తులన్నీ తిరిగి జాగృతమైనాయి. తన శక్తిని తాను స్మరించాడు. చురికను ప్రయోగించేందుకు సిద్ధంగా పట్టుకున్నాడు. గుహలా తెరిచిన నోటికి దగ్గరగా చేర్చుకుంది పైతాన్. వెనువెంటనే చీలికల వలె బయటపడుతున్న నాలుకల మీద చురికను ప్రయోగించాడు ఫిజో. కొండ చిలువ నాలుక తెగి నేల మీద పడింది. దాని నోటి నుంచి రక్తం, జలయంత్రంలో నుంచి నీరు చిమ్మినట్టుగా చిమ్మసాగింది. ఆయువు పట్టున గాయం తగిలేసరికి అది తన బాధను స్మరిస్తూ పట్టు రవంత సడలించింది. వెంటనే దాని కౌగిలి నుంచి బయటపడినాడు ఫిజో. దాని శరీరం అతనిని బంధించి ఉంచాలని చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. నోరు మరింతగా తెరిచి కబళించాలని ప్రయత్నించసాగింది. కొంచెంగా దొరికిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడతడు. మెరుపు వేగంతో వృక్షకాండం చాటుకు తప్పుకున్నాడు. తాను వేటాడిన మనిషి కనుమరుగు కావడంతో పైథాన్ పరిస్థితి అయోమయమైంది. ఒక వంక అనుకోని వేగంతో జరిగిన దాడి నుంచి ఇంకా తేరుకోలేదు. మరొక వంక నాలుకల చీలికలు తెగి రక్తం కారుతున్న బాధ, ఇంతలో తన ఎర మాయం కావడం, ఈ మూడు సంఘటనల నుంచి అది అయోమయంలో పడింది. కొట్టుమిట్టాడసాగింది. దాని కన్నులు చింతనిప్పులైనాయి. ఈ అవకాశాన్ని వృధా పోనివ్వదలుచుకోలేదు ఫిజో. చెట్టు వెనక తట్టు నుంచి దాని తలభాగమున్న వైపుకొచ్చాడు. దాని చూపులు ముందుకు కేంద్రీకృతమైనాయి. విరోధి మరొక వంక నుంచి మరొక దాడి ప్రారంభించాడని అది గుర్తించలేకపోయింది. ఫిజోకి కావలసినంత సమయం కూడా లభించింది. అటువంటి అవకాశం దొరకడంతో అతడు మరింత విజృంభించాడు. వీరావేశంతో రుద్రమూర్తిలా అయ్యాడు. చురికను రెండు చేతులతో బిగించి పట్టుకున్నాడు. గురి చూసి దాన్ని ప్రయోగించాలి. సహజంగా ప్రాణులన్నిటికీ ఉన్న విధంగానే సర్పాలకు ఆయువు పట్టైన స్థానాలున్నాయి. వెన్నుపూస ఆశాంతమయ్యి మెడ ఎముక ప్రారంభమయ్యే చోటు దాని ఆయువు పట్టు. వాటిని పట్టుకునేవారు అక్కడే పట్టుకుంటారు. ఎంత పరపడి చేసిన కోడిత్రాచు అయినా మెడ ఎముక జాయింట్లో గట్టిగా బొటన వ్రేలుతో నొక్కి ఉంచితే నోరు తెరిచేస్తుంది. అక్కడ కలిగిన ఒత్తిడి తగ్గితే కానీ అది మరింక నోరు ముయ్యలేదు.
సర్పాలకు ఆయువుపట్టు అయిన చోటు ఎక్కడో ఫిజోకి బాగా తెలుసు. ఆ చోటికి గురి చూసి చురికను బలంగా దింపేశాడు ఫిజో. మెడ ఎముక జాయింట్లో బలంగా దిగిపోయింది చురిక. పిడి వరకు దిగిపోయిన చురిక దాని శరీరాన్ని ఈ వంక నుంచి చీల్చుకుని ఆ వంకకు వెళ్ళుకొచ్చింది. దానితో అది అపరిమితమైన బాధతో నోరు తెరిచేసింది. ఆ తెరిచిన నోరు మరింక మూయలేదు. దాని శరీరం చుట్టలుగా చుట్టుకుపోయింది. ఆ చుట్టలు మరింక విప్పుకోలేదు. కొంతసేపటి వరకు దాని శరీరంలో చిన్న చిన్న కదలికలు కనిపించాయి. ఆ తరువాత అది కూడా లేవు. అది నిశ్చేతనంగా నిర్జీవంగా పడిపోయింది. కదలికలన్నీ ఆగిపోయి మృత్యువు కౌగిలింతలో దాని బాధలన్నీ ఆశాంతమయ్యాయి. తలభాగం వెల్లకితలా పడిపోయింది. దాని అశువులు ఆశాంతమైనాయని దృఢంగా తెలిసాక తన చురుకను లాగేసుకుని అక్కడి నుండి తిరుగుదారి పట్టాడు ఫిజో. ఆ ప్రాంతాలలో ఎటువంటి జంతువులుంటాయో అతనికి బాగా అర్థమైంది. ఇలా ఎంతకాలం పయనించాలో, ఎంత దూరం పయనించాలో అర్థం కాని స్థితి. అందునుంచి ఫిజో ఒక నీటి నెలవు దగ్గరలో ఆకలి చల్లార్చుకున్నాడు. నీరు నాలుక మొద్దుబారిపోయేంత చల్లగా ఉంది. రవంత విశ్రాంతి తరువాత తిరిగి మౌని అందించిన సూచనల్ని అనుసరించి నడవసాగాడు. మళ్లీ వృక్ష సమూహాలు పలచనయ్యాయి. ఆ మైదానం మీద ఓ గంట నడిచాక లోయ అంచులు కనిపించాయి. అయితే ఆ దిక్కు నుంచి అది దిగేందుకు వీలు కానంత క్లిష్టమైందిగా లేదు. కొంత సజావుగానే ఉంది. ఫిజో కొంత తెరిపిన పడిపోయాడు. ఆలోచనలతో కొనసాగుతూ వచ్చిన టెన్షన్ తగ్గిపోయింది. అక్కడి నుంచి చూస్తే ఇంత పూర్వం తాను దిగేందుకు ప్రయత్నించి విఫలమైన లోయ అంచు కనిపించింది. ఇక్కడి నుంచి చూస్తే తెలుస్తోంది, ఆ అంచు నుంచి దిగాలని యత్నించడం ఎంత ప్రమాదకరమో. తన ప్రయత్నాన్ని కొనసాగించకుండా చుట్టుదారిన వచ్చినందుకు తనను తానే అభినందించుకున్నాడు ఫిజో. కాని ఆ విచిత్ర ప్రాణి అటునుంచి ఎలా దిగివచ్చిందన్న ఆలోచన రాగానే అతనిలో మళ్లీ అనుమానం తాలూకా నీడలు దోగాడాయి. ఆ ప్రాణి ఎటువంటిదై ఉంటుంది? మ్యానిటర్ అయి ఉంటుందా? మై గాడ్, అది కెప్టెన్ మాలతిని చంపివేయలేదు కదా. అంత భయంకరమైన ప్రాణి అయి ఉంటే తాను వెళ్లి చేయగలిగింది లేకపోగా తిరిగి రావడం గొప్ప సమస్య అవుతుంది. రవంతసేపు ఆలోచించాడు ఫిజో. సాహసోపేతమైన కార్యక్రమాలను జీవిత లక్ష్యాలుగా నిర్ణయించుకున్నప్పుడే ఆలోచించాలి. కాని ఇప్పుడు ఇలా తిరిగి పందలా వెనుకంజ వేయడం కూడని పని. తన సహచరుడు అనూహ్యమైన ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మాలతి వెనుకంజ వేయలేదు. అలా చేసి ఉంటే ఇప్పుడామెకు ఇలాంటి దుర్దశ ఎదురై ఉండేది కాదు. తన ఆరాధనీయురాలైన కెప్టెన్ వీరధర్మాన్ని పాటించింది. ఆమె అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాడు తను. అందునుంచి తాను కూడా అనివార్యంగా అటువంటి వీరధర్మాన్ని పాటించాలి. ముందుకు సాగిపోయేందుకే కృతనిశ్చయుడైనాడు ఫిజో. ప్రయాణం సాగించాడు. మనసులో పేరుకుంటున్న భయాలన్నింటినీ అవతలకు నెట్టివేశాడు. అరగంట నడక తర్వాత అతనికి లోయలోకి చేరుకున్నానని అనిపించింది. అక్కడ కూడా కొన్ని గుహల్లాంటివి కనిపించసాగాయి. కొన్ని చోట్ల చమరీ మృగాల ఎముకలు ప్రోగుల్లా పడేసి ఉన్నాయి. కొన్ని చోట్ల ఒక నెగడులా మండి చల్లారిన సగం కాలిన కట్టెలున్నాయి. ఆ చల్లారిన నెగడులకు చేరువులోనూ మాంసం లేని ఎముకలున్నాయి. అవన్నీ ఒక నాగరికతకు సూచించే సంకేతాలని భావించాడు ఫిజో. ఎంత తెలివి కలిగిన ప్రాణి అయినా అది జంతువు అయితే నెగడు వెలిగించలేదు. మాంసఖండాలను నెగడులో కాల్చుకుని తినలేదు. అంతేకాక ఆ మాంసపు ప్రోగుల పక్కగా చాపర్, పదునైన బ్లేడు ఆకారంలో తయారు చేసిన బ్లేడు ఆకారంలోని ఆయుధాలు కనిపించాయి. శిలాయుగం నాటి నాగరికతను అనుసరించే మానవులెవరైనా అక్కడ ఆవాసముంటున్నారా అని ఆలోచించాడు ఫిజో. తన ఆలోచనకు తిరిగి తనలో తనే నవ్వుకున్నాడు. ఈ నాగరిక యుగంలో అలాంటి వారుండడం అసాధ్యమని అనిపించింది అతనికి. ఆలోచనల మధ్య ఉన్న అతడు తాను ఒక గుహ ముఖాన్ని చేరుకున్న సంగతి గుర్తించలేదు. కాని ఒక భీకరమైన మానవాకృతి గుహలో నుంచి వేగంగా వచ్చి తన మీద దాడి చేయడంతో వణికిపోయాడు. ఇంతవరకు అర్ధమానవుడు నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథను తరువాతి భాగాల్లో వినిపిస్తాను.